ఓకే ఈరోజు క్లాస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ క్వశ్చను ఇక్కడ మనకి సైన్ థర్టీ డిగ్రీస్ ఇంటూ సీకెండ్ సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ కాస్ థర్టీ డిగ్రీస్ ఇంటూ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ డివైడెడ్ బై సీకెండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంటూ కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంటూ అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు వీటన్నిటికీ వాల్యూస్ తెలుసు మనకి అవి సబ్చూజ్ చేసి చేయవచ్చు లేకపోతే ఇక్కడ పై దాని వరకు న్యూమరేటర్ వరకు చేంజ్ చేద్దాం చూడండి సిక్స్త్ క్వశ్చను साइन थर्टी डिग्री इंटू सी कैंट सिक्टी डिग्री प्लस काश थर्टी डिग्री इंटू क्विकटी डिग्री डिवेडेड बै सी कैंड फार्टी फै डिग्री इंटू काट फारटी फै डिग्री इंटू ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ న్యూమరేటర్ వరకు చేంజ్ చేద్దాం సీ క్యాంట్ సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఇక్కడ సీ క్యాంట్ సిక్స్టీ డిగ్రీస్ని మనం నైంటీ యూజ్ చేసి రాద్దాం అంటే కొస్ క్యాంట్ నైంటీ మైనస్ సిక్స్టీ కింద రాయచ్చు ఇక్కడ నైంటీ డిగ్రీస్ వచ్చింది కాబట్టి కొస్క్యాంట్ సీ క్యాంట్ అవుతుంది తేటోల్ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు కొసికెంటు నైంటీ మైనస్ సిక్స్టీ అంటే కొస్కెంటు నైంటీ మైనస్ సిక్స్టీ అంటే థర్టీ డిగ్రీస్ అవుతుంది అన్నమాట ఇది అదేవిధంగా కోసెంట్ సిక్స్టీన్ మారుద్దాం కొసికెంటు సిక్స్టీ డిగ్రీస్ దీన్ని నైంటీ యూజ్ చేసి రాద్దాం కొసికెంటు ఓకే నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి కొసికెంట్ సీకెంట్ కింద మారుతుంది కాబట్టి సీకెంటు నైంటీ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ సీకెంట్ నైంటీ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు నైంటీ డిగ్రీస్ వచ్చింది కాబట్టి సీకెంటు కొసికెంట్ అవుతుంది థేటైజ్ కూడా సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం సీకెంటు సిక్స్ నైంటీ మైనస్ సిక్స్టీ అన్నప్పుడు థర్టీ డిగ్రీస్ న్యూమరేటర్ వరకు చేంజ్ చేసాం వాటి వాల్యూస్ రాద్దాం చూడండి సైన్ థర్టీ డిగ్రీస్ ఇంటూ సీకెండ్ సిక్స్టీ ప్లేస్లో కొస్కెండ్ థర్టీ రాస్తాం కొస్కెండ్ థర్టీ ప్లస్ కాస్ థర్టీ కాస్ థర్టీ డిగ్రీస్ ఇంటూ క్వసికెంట్ సిక్స్టీని సీకెంట్ థర్టీ కింద రాద్దాం ఈజ్ డివైడెడ్ బై ఇటు వాల్యూ స్మాల్గానే తీసుకుందాం సీకెండ్ ఫార్టీ ఫైవ్ కాస్ ఫార్టీ ఫైవ్ తీసుకున్నప్పుడు వన్ బై రూట్ టూ వస్తుంది సీకెంట్ కాబట్టి రూట్ టూ ఇంటూ కాట్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ సీకెండ్ ఫార్టీ ఫైవ్ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ కాబట్టి కొస్కెంటూ ఫార్టీ ఫైవ్ అంటే రూట్ టూ దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ సైన్ ఇంటూ క్వసికెంట్ అంటే వన్ వస్తుంది ప్లస్ ఇక్కడ కాస్ ఇంటూ సీకెంట్ ఇది కూడా వన్ ఇక్కడ రూట్ టూ ఇంటూ రూట్ టూ క్యాన్సిల్ అయిపోతే రూట్ క్యాన్సిల్ అయిపోతే రూట్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్గా టూ మిగులుతుంది టూ ఇంటూ వన్ అంటే టూ టూ బై టూ క్యాన్సిలేషన్ అయిపోతే వన్ అంటే సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్కి మనకి వన్ వస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ తీసుకుందాం ఇక్కడ వన్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ కార్డ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ కాస్ ఎక్స్ ఇచ్చాడు వాల్యూ కనుక్కోవాలి మనం చూద్దాం సెవెంత్ క్వశ్చన్ వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ కాస్ ఎక్స్ ఇక్కడ అలా ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ను లాస్ట్ టర్మ్ తీసుకుందాం వన్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ కాస్ ఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది ఏ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నప్పుడు కా స్క్వేర్ ఎక్స్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తీసుకున్నాం మిడిల్లో టర్మ్ అంతే రాస్తాం వన్ ప్లస్ కార్డ్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ వన్ స్క్వేర్ అంటే వన్ కా స్క్వేర్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ కార్డ్ స్క్వేర్ ఎక్స్ వన్ ప్లస్ కార్డ్ స్క్వేర్ ఎక్స్కి మనకి ఫార్ములా ఉంది అది తీసి చూద్దాం మామూలుగా మన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో వచ్చేది ఏంటంటే క్వసికెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కార్డ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వన్ ఉంటుంది ఫార్ములా ఇందులో కొస్సికాండ్ స్క్వేర్ ఎక్స్ అన్నప్పుడు మైనస్ కార్డ్ స్క్వేర్ ఎక్స్ ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళినప్పుడు వన్ ప్లస్ కార్డ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది అంటే మనకి ఎక్కడైనా వన్ ప్లస్ కార్ స్క్వేర్ ఎక్స్ ఉన్నప్పుడు దాని ప్లేస్లో మనం కొస్కెండ్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు అనమాట కాబట్టి దీని ప్లేస్లో కొసికండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది దీనికి కూడా మనకి ఫార్ములా ఉంది వన్ మైనస్ కార్ స్క్వేర్ ఎక్స్ అన్నప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది ఇది ఇంటూ కొండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫైనల్గా మనకి సైన్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాయచ్చు సైన్ ఎక్స్ ఇంటూ క్వశ్చికండ్ ఎక్స్ అంటే వన్ క్వశ్చకండ్ ఎక్స్ వన్ బై సైన్ ఎక్స్ కింద రాస్తాం సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే వన్ వన్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా వన్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ తీసుకుందాం స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ ఎక్స్ సైన్థా వన్ ప్లస్ సైన్ theta డివైడెడ్ బై వన్ sin సైన్ plus ప్లస్ స్క్వేర్ of 1 వన్ మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై వన్ ప్లస్ సైన్థియేటా ఈ క్వశ్చన్స్ సింగిల్గా మనకి టెన్త్ క్లాస్లో ఇస్తాడు టూ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ అడుగుతూ ఉంటాడు ఈ వాల్యూ ఈక్వల్ టు ఇచ్చి ప్రూవ్ చేయమంటాడు అయితే ఇక్కడ మనకి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ అన్నాడు కాబట్టి వీటికి ఎల్సిఎం కట్ చేద్దాం ఆ యూజ్ చేసైనా చేయొచ్చు లేకపోతే ఎల్సిఎం కట్ చేద్దాం ఇక్కడ డినామినేటర్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ తేటా ఉంటుంది వన్ మైనస్ సైన్ తేట ఇక్కడ డినామినేటర్లో వన్ ప్లస్ సైన్థేటా ఉంటుంది వన్ ప్లస్ సైన్థేటా ఎల్సిఎం కట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం డినామినేటర్లో దీంట్లో మనకి వన్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ థియేటా ఇక్కడ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ థేటా ఇక్కడికి వస్తుంది అంటే టూ టైమ్స్ వచ్చింది అనమాట స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ థేటా స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ థియేటా అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ వన్ ప్లస్ సైన్ థియేటా రాస్తాం నెక్స్ట్ మధ్యలో ప్లస్ గుర్తు ఉంది కాబట్టి ప్లస్ గుర్తు రాద్దాం ఇక్కడ కూడా చూస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ థియేటా ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ థియేటాని న్యూమరేటర్తో మల్టీప్లై చేస్తాం ఈ రెండు సేమ్ నెంబర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ థేటా స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ థేటా కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే వన్ మైనస్ సైన్ థియేటా ఇక్కడ ప్లస్ సైన్ థేటా మైనస్ సైన్ థియేటా క్యాన్సిల్ అయిపోతుంది వన్ ప్లస్ వన్ అంటే టూ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ బై ఇక్కడ చూద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ థియేటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ థియేటా ఒకే స్క్వేర్ రూట్ తీసుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం అనమాట అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ అంటే వన్ వస్తుంది బీ స్క్వేర్ అన్నప్పుడు సైన్స్ స్క్వేర్ తేటా వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ తేట దట్ ఈజ్ యూ కోల్డ్ వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ థియేటా అంటే మనకి కాస్ట్ స్క్వేర్ తేటా వస్తుంది టూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కాస్ తేటా అనమాట అంటే టూ బై కాస్ తేట బై కాస్ తేట ఉంది కాబట్టి మనకి సీకెండ్ తేట బై కాస్ట్ తేటా వచ్చింది కాబట్టి టూ ఇంటూ వన్ బై ఆస్ తేట అంటే సీకెండ్ తిటా అండ్ ఆన్సర్ మనకి టూ ఇంటూ సీకెండ్ తిటా ఇక్కడ ఎల్సిఎం కనుక్కొని చేసాం మనం లేకపోతే వీటికి డైరెక్ట్గా వాల్యూస్ గుర్తుపెట్టుకుని అయినా వాటిని యాడ్ చేసైనా చేయొచ్చు అనమాట దీనికి మనకు చూసినట్లయితే ఇక్కడ వన్ ప్లస్ సైన్ థీటా ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ మనకి జనరల్గా సైన్ థియేటా ఉంది కాబట్టి సీకెండ్ థియా ప్లస్ టెన్ తేటా వస్తుంది దీని వాల్యూ ఇక్కడికి వచ్చేసరికి మైనస్ గుర్తుంది కాబట్టి సైన్ సైన్థియేటా ఉంది కదా మధ్యలో ప్లస్ గుర్తు అంతే రాస్తాం సీకెండ్ థీటా మైనస్ టెన్ తేటా వస్తుంది ఆన్సర్ ఇక్కడ టెన్ తేటా టెన్ తేటా క్యాన్సిల్ అయిపోతే వన్ ప్లస్ వన్ అంటే టూ సీకెండ్ తిటా అంటే వీటి వాల్యూస్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాగైనా ఈజీగా చేయొచ్చు అనమాట నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం కాస్ పవర్ ఫోర్ తేటా మైనస్ సైన్ పవర్ ఫోర్ తేటా ఈజ్ ఈక్వల్ వన్ బై టూ ఇచ్చాడు తేటా వాల్యూ కనుక్కోవాలి నైన్త్ క్వశ్చను కాస్ పవర్ ఫోర్ తేట మైనస్ సైన్ పవర్ ఫోర్ తేటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇచ్చాడు అయితే ఫైండ్ తేటా అన్నడగ తేటా వాల్యూ కనుక్కోవాలి మనకి హోల్ పవర్ ఫోర్ వచ్చినప్పుడు స్క్వేరు హోల్ స్క్వేర్ కింద రాయచ్చు అనమాట కా స్క్వేర్ తేటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్స్ స్క్వేర్ తేటా ఫోర్ ఉన్నప్పుడు జనరల్గా ఇలా రాస్తాం అనమాట ఈక్వల్ టు వన్ బై టూ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అన్నప్పుడు ఒకసారి యాడ్ చేస్తాం ఇంకోసారి సబ్ట్రాక్షన్ చేస్తాం అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ చూద్దాం ప్లస్ అన్నప్పుడు ఏ అంటే కా స్క్వేర్ థేటా కాబట్టి కా స్క్వేర్ థియేటా ప్లస్ బి అంటే సైన్స్ స్క్వేర్ థియేటా ఇంటూ ఏ మైనస్ బి అన్నప్పుడు కా స్క్వేర్ థియేటా మైనస్ సైన్స్ స్క్వేర్ థియేటా దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇచ్చాడు ఇక్కడ కా స్క్వేర్ థేటా ప్లస్ సైన్స్ స్క్వేర్ థియేటా ట్రిగమీ ఐడెంటిటీ కార్డు వన్ దీని వాల్యూ ఇంటూ కాస్ స్క్వేర్ థా మైనస్ సైన్స్ స్క్వేర్ థేటా వన్ ఇంటూ కాఫ్ట్ ఇదే వస్తుంది కాస్క్వేర్ థియేటా మైనస్ సైన్స్ స్క్వేర్ థియేటా అంటే ఫార్ములా ఇది కాస్ టూ థియేటాకి దట్ ఈజ్ ఈక్వల్డ్ వన్ బై టూ మనకి కాస్కి వన్ బై టూ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే కాసు సిక్స్టీ డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్డ్ కాసు సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు యాంగిల్స్ని ఈక్వల్ చేద్దాం టూ తేటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ టూ అవతలకు వెళ్తే థేటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ కాబట్టి థర్టీ డిగ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట నైన్త్ క్వశ్చన్కి ఆన్సరు థర్టీ తేటా వాల్యూ థర్టీ డిగ్రీస్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పాలిస్ సెట్ మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి బిట్స్ చూశారు కదా ఈ బిట్స్లో ఎన్ని బిట్స్కి కరెక్ట్ అయినటువంటి సమాధానాలు గెస్ట్ చేశారు అనేటటువంటి విషయాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది ఆ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మరియు దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నారు అన్నట్లయితే అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది మీరు ముందుగా చూడటానికి అవకాశం ఉంటుంది మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం